గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పోలీసులపై రాళ్ల దాడి జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్ఓసీ తీసుకుని వస్తున్న వారిని ఆంధ్రప్రదేశ్లోకి అనుమతించకపోవడంతో ఆగ్రహించిన వాహనదారులతో పాటు విద్యార్థులు రాళ్ల దాడికి దిగారు. రాళ్ల దాడిలో పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. సమీపంలోనే ఉన్న రూరల్ ఎస్పీ విజయరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల లాఠీ చార్జ్తో కింద పడిపోయిన వాహనాలను సమీప పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆగ్రహం తప్పు దారితీస్తుందని, సామరస్యం మంచి భవితవ్యాన్ని కలిగిస్తుందన్న భావన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కోవిడ్-19 దాంట్లో భాగంగా లాక్డౌన్ నడుస్తుంది. దీంట్లో కొంతమంది పాసెస్ ఉన్నాయని, ఎన్ఓసీస్ ఉన్నాయని రాత్రి నుంచి ఇక్కడికి ఆంధ్రా ప్రాంతంలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అయితే మేము ఏమి చెప్పామంటే, ఈ 14 డేస్ క్వారంటైన్, 2 వీక్స్ క్వారంటైన్ సిస్టమ్కి ఎవరైతే దానికి విల్లింగ్ ఉంటారో వాళ్ళని రమ్మనంటే, దేర్ ఆర్ ఓన్లీ 27 పీపుల్ గివెన్ విల్లింగ్ చేస్తారు. మిగతా వారిని ఇంకా టెస్ట్ చేయకుండా ఈ టైంలో కెనాట్ అలో ఇన్సైడ్ ద ఆంధ్రా. సో ఇక్కడ దే ఆర్ నాట్ కోఆపరేటెడ్ అండ్ మోర్ ఓవర్ నిన్న రాత్రి నుంచి కూడా మన పోలీసు సిబ్బంది అంతా కూడా ఉన్నారు. ఎడిషన్స్పీ గారు, 3 డిఎస్పీలు, ఫోర్స్ కూడా ఉన్నారు. అయితే ఒక వారు సరే స్టోన్ పెల్టింగ్ చేయడం జరిగింది. స్టోన్ పెల్టింగ్లో ట్రైనీ డిఎస్పీకి గాయాలి, దాంతోపాటు 3 కానిస్టేబుల్స్కి, 3 కానిస్టేబుల్స్కి గాట్ ఇంజూర్డ్. వాళ్ళు ఇప్పటి వరకు కూడా బైక్స్ మీద రాళ్ళు వేసుకోవడంలో వచ్చేవడం జరిగింది. సో రాళ్ళు వేసిన తర్వాత దాని నియంత్రణలో భాగంగా మనవాళ్ళు మైల్డ్ లాంటివి కూడా చేయడం కూడా జరిగింది. అయితే దాని తర్వాత వారు ఈ బోర్డర్ నుంచి ఆ బోర్డర్కి, మేము చాలా జాగ్రత్తగా దీనికి రెస్పాండ్ అవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే కింద రివర్ ఉంది, పైన బ్రిడ్జ్ ఉంది, ఎవరికి ప్రాణ నష్టం కూడా కలగకూడదని చాలా సున్నితంగా మేము ఆ బ్రిడ్జ్ ఆ చివర కూడా మన ఫోర్స్ని పెట్టడానికి కారణం ఏంటంటే, బ్రిడ్జ్ మీదకి ఎవరైనా వస్తే మళ్ళీ దీని మీద అందరూ గుమిగూడితే మంచిది కాదు అన్న ఉద్దేశంతో అటు సైడ్ పెట్టాం. దాన్ని మీరు వెళ్ళిపోయి మీ మధ్యలో ఉండండి అన్ని పనులు కూడా జరిగింది. సో మన ఆఫీసర్స్ చెప్తున్న క్రమంలోనే వీళ్ళ మీద రాళ్లతో దాడి చేయడం కొంతమంది జరిగింది. వీఆర్ కలెక్టింగ్ ద ఆల్ ద ఫోటోస్ ఆఫ్ ది బైక్స్ అండ్ 4-వీలర్స్ కూడా తీస్తున్నాం. ఎవరైతే ఇందులో పాల్గొన్నారో వారిని అందరినీ కూడా ఐడెంటిఫై చేస్తాం. ఇది ఆరోగ్య రీత్యా మనకు ఉన్న ఆదేశాలు రీత్యా ప్రభుత్వ ఆదేశాలు అందరూ పాటించాలి తప్ప, ఏ విధంగా వయలెన్స్కి దారితీసే పరిణామాలు ఒక క్రమశిక్షణ లేని పనిచేయడం అనేది కరెక్ట్ కాదు. సో మేము వీఆర్ రౌండ్ ది క్లాక్, వీఆర్ వర్కింగ్ హార్డ్. మన స్టాఫ్ అంతా కూడా రౌండ్ ది క్లాక్ పనిచేస్తున్నారు. ఇక్కడ సహకరించాలి తప్ప ఎవరి కోసం పనిచేస్తున్నాం? అనారోగ్యం కోసం, మన ప్రజల కోసం మనం చేస్తున్నాం. ఇంక సహకరించాలి. అది హెల్త్ టెస్ట్ అయితే, క్వారంటైన్ టెస్ట్ అయితే దానికి చేయించుకోవడానికి విల్లింగ్గా రావాలి. మేము వస్తాం కానీ టెస్టులు చేయించుకోము, వెళ్ళకపోతామంటే ఇట్స్ ద పాలసీ, ఈజ్ అ పాలసీ డెసిషన్. అందరూ కూడా సహకరించాలి తప్ప ఇట్లా బలవంతంగా బల నిరూపణ చేయడానికి దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్. కాబట్టి ఇక్కడ మేము మరొకసారి చెప్తున్నాం, పోలీస్ సిబ్బంది పైన, అధికారుల పైన దాడి చేయడం ఖండిస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ దీన్ని నాట్ ఎట్ ఎ టైం ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు కూడా వీళ్ళు ఐడెంటిఫై, చాలామంది కొంతమంది ప్రొవోకేటివ్గా మాట్లాడి ప్రొవోకేటివ్గా చేశారు అన్నది కూడా ఆ సిబ్బంది హ్యావ్ ది ఇన్ఫర్మేషన్. అండ్ వీళ్ళు పర్టికులర్గా స్పెసిఫిక్ కేసెస్ విల్ బి రిజిస్టర్డ్ ఆన్ దిస్ ఇష్యూ. అండ్ మోర్ ఓవర్ మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఇక్కడ క్వారంటైన్ టెస్ట్ కానీ లేదా వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ విల్ నాట్ అలో ఎనీవన్ ఎక్సెప్ట్ ఎసెన్షియల్ గూడ్స్ ఉన్న వెహికల్స్ తప్ప మిగతా ఏ వెహికల్స్ కూడా